ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జి రెడ్డి సినిమాని ప్రదర్శిస్తామని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు అంటా ఉంటే వందలాది మంది పోలీసులతోని దాదాపు 50 60 పోలీసుల జీవులతోని వ్యాన్లతోని ఈ రోజు సినిమాని అడ్డుకునే ప్రయత్నం చేయడం అనేది చాలా సిగ్గుమన్న చర్యగా మేము పిడిఎస్ విద్యాసంఘంగా భావిస్తా ఉన్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు ఈ రోజు 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు కదా బాబా సాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు భారతదేశంలో భావప్రకటన స్వేచ్ఛ ఉండాలని చెప్పిండు ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవించుకునే స్వేచ్ఛ ఉండాలని చెప్పిండు ఒక అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవించుకునే స్వేచ్ఛ లేని ఈ తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ఏలడమనంటే నీకు ఇంతకన్నా సిగ్గుమల చర్య ఇంకోటి లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం అయ్యా ఉస్మాన్ యూనివర్సిటీ ఈసీ గారు మీకు చేతనైతే ఉస్మాన్ యూనివర్సిటీకి పెండింగ్ ఉన్న బిల్లును తీసుకురండి విద్యార్థులకు ఇంకా 4-5 హాస్టల్స్ కట్టండి విద్యార్థులకి సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో ఫెలోషిప్స్ ఇవ్వండి మీకు చేతనైతే కోర్స్ ఫీజులు తగ్గించండి మీకు చేతనైతే ఎగ్జామినేషన్ ఫీజులు తగ్గించండి అంతేగాని ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం చనిపోయిన జార్జి రెడ్డిని స్మరించుకుంటూ మేము ఈ రోజు సినిమాను ప్రదర్శించుకుంటామంటే పోలీసులను పెట్టి సినిమాను ఆపేసినామంటే నీకు ఈ పిడిఎస్ విద్యా సంఘం తరఫున తెలంగాణ విద్యార్థుల పక్షాన మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఈ నియంత్రిత చర్యలు మానుకోకపోతే నీకు పుట్టగతులు ఉండవని చెప్పేసి అలా వైపుగా మా ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఓ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఇంకా 2 రోజులు ఖచ్చితంగా ఇదే అడ్డాల మేము జార్జి రెడ్డి సినిమాని ప్రదర్శిస్తాం అప్పుడెవరు అడ్డుకుంటారో చెప్పేసి మేము అప్పుడెవరు అడ్డుకుంటారో రాండి అని చెప్పేసి ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాం పోలీసులను పెట్టి సినిమాను అడ్డుకున్నంత మాత్రాన జార్జి రెడ్డి స్ఫూర్తి ఆగదు ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో జార్జి రెడ్డిని చంపితే ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం ఉండదని చెప్పేసి భ్రమపడిన మతోన్మాద శక్తులకి ఈరోజు దేశవ్యాప్తంగా పిడిఎస్ విద్యార్థి ఉద్యమం పనిచేస్తా ఉంది అట్లనే ఈ సినిమాను అడ్డుకున్నంత మాత్రాన ఈ స్ఫూర్తి చావదు ఈ స్ఫూర్తి పోదు ఇంకా మరింతగా ఉత్సాహంగా రెట్టింపుతోని మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియంత్రిత చర్యలను మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పిడిఎస్యు ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డి 51వ వర్ధంతి సందర్భంగా పిడిఎస్యుగా జార్జి రెడ్డి సినిమాని ప్రదర్శిద్దామని చెప్పేసి మేమనుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం ఏదైతే ఉందో దీన్ని మేము పిడిఎస్యు తెలంగాణ